వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి తారాస్థాయికి చేరింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబాద్ అభివృద్ధిపై నేతల మధ్య సవాళ్ల పర్వం సాగింది. ఇంతకీ ఈ ఇద్దరు నేతలు ఏమనుకున్నారో ఓసారి చూద్దాం. మోదీ గారి ఏ మాటైతే సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక మాట కోసము ముస్లింల కోసం కష్టపడాలనుకుంటున్నా, హిందువుల కోసం కష్టపడాలనుకుంటున్నా, శ్రీరామనవమి రోజు గాల్లో బాణం వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి వీడియో తీసుకెళ్లి నువ్వు మస్జిద్ మీద చూపిస్తే నేనేం చేస్తానయా? నాకు అర్థం కాక. అంటే ఇట్లా బేకార్ బేకార్ అన్ని రెచ్చగొట్టుడే మీ పన, దేశం బాగుపడేది వద్దా మీకు? మీకు ఓల్డ్ సిటీ బాగుపడేది వద్దా? ఎన్ని దినాలు పడతారా ఓల్డ్ సిటీ? నా మురికివాడల్లా గలీజ్ డ్రైనేజ్ల మధ్యలో చెత్త కొండీలలా సావమంటారా ఓల్డ్ సిటీని? మేము ఎవరమైతే వచ్చినామో హిందూ ముస్లింలను కలుపుకొని హిందూ ముస్లింకో బాయ్ బాయ్ పోయినాక సబ్కా తరక్కి సోచినాం, అందరు ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఇంకొకసారి చెత్త హరకతులు అయితే చెయ్యండి, ఇట్లా వీడియోలు గీడోలు అంతా తప్పు తప్పుగా ప్రచారం చేయండి. పతంగ్ కాడ్ జాతామే బోల్ రూ ఊరుకోన్ నేను. కోయి ముస్లిం భాయ్ కో భీ తక్లీఫ్ నే ఆనే దేతీ, కోయి హిందూ భాయ్ కో భీ తక్లీఫ్ ఆనే నే దేతీ మే. మే సబ్కే లియే టైరు అందర్ కోసం నిలబడినా ఈ పతంగ్ కాటుడు కాదు చిన్నిపోయి టైం వచ్చింది చూసుకోండి, నేను చెప్తున్నా. మళ్ళీ హైదరాబాద్ కే అమన్ కే లియే బీజేపీ ఆర్ఎస్ఎస్ సే ఖతరా హై ఔర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాలే ఏక్ రిలీజియస్ స్ట్రక్చర్ కే సామ్నే ఇస్ తరహ సే వల్గర్ అగ్రెసివ్ యాక్షన్ కర్తే జో ఆప్ లోగా నహీ చలా రహే. అగర్ వో కామ్ అగర్ మే కర్తా తో తుమ్ లోగ యహాన్ ఠహర్తే భీ నహీ తే, మేరే గల్లే మే సాంప్ డాల్ దేతే. ఏక్ రిలీజియస్ స్ట్రక్చర్ కే సామ్నే ఇస్ తరహ కా ప్రోవోకేటివ్ ఔర్ క్యా మెసేజ్ దియా జా రహా హై హైదరాబాద్ కే లియే కే బీజేపీ ఆర్ఎస్ఎస్ హైదరాబాద్ కే అమన్ కో ఖరాబ్ కరేగి, పీస్ కో ఖరాబ్ కరేగి. మే హైదరాబాద్ తెలంగాణా కీ అవామ్ సే ఔర్ ఖాస్ తౌర్ సే యూత్ సే అపీల్ కర్ రహా హూం. హైదరాబాద్ మే పిఛలే 15 సాల్ సే పీస్ రహా హై ये बीजेपी आरएसएस तेलंगाना और हैदराबाद के अमन को खराब करना चाहते हैं, ब्रांड हैदराबाद को बर्बाद करना चाहते हैं. तेलंगाना की पीस और के लिए प्रॉस्पेरिटी के लिए पीस जरूरी है और ये जो कल हरकत की गई जो आप सब लोग वीडियो देख के आप लोग नहीं चला रहे उसको, आप लोगों की आंखें बंद है, ये आप लोगों का बायसनेस है. एक रिलीजियस स्ट्रक्चर के सामने आरएसएस और बीजेपी वाले इस तरह का एक्शन करते, आप हैदराबाद को अमन को खराब करना चाहते हैं और हैदराबाद और तेलंगाना की आवाम इनके इस हरकत को देख चुकी है कि ये लोग इनके इंटेंशन क्या है, ये क्या फ्यूचर लाना चाहते हैं हैदराबाद और तेलंगाना में. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని, కేసీఆర్ బక్వాస్ ముచ్చట్లు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలు కేసీఆర్ ఆపడం లేదన్నారు. అబద్దాల కేసీఆర్ ను భరించలేక ప్రజలు సీఎం కుర్చీ లాగేశారన్నారు. ప్రజలు ఇంటికి పంపించినా కేసీఆర్ కు సిగ్గు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఖాళీ అవుతున్న పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకు పెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్న మాట సందర్భంగా చెబుతూ ఈరోజు 4 మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయమాటలు చెప్పి తన పదవిని పదవి రావాలని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారనేటువంటి మాట ఇది గోతి కాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా గద్దె తీసుకుని చెప్పని మాటలు ఏవైతే ఉన్నాయో మీరిద్దరు కలిసి వచ్చిన బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తీసేసి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేరని చెప్పుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీతో పాటు మా ఎవరిని కూడా టచ్ చేసే అధిక శక్తి మీకు లేదంటున్నాం. మీ రెండు పార్టీలు ముసుగు తీసేసి వచ్చినా
మా కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు పరిపాలన దూరం చేయలేరు, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు టచ్ చేయలేని చెప్పిన మాట సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అధికారాన్ని 5 సంవత్సరాల కోసం మేము చేపట్టే కార్యక్రమాలు చూసి 4 మాసాలే ఓర్వలేని మిమ్మల్ని ప్రజలే బుంద పెడతారన్న మాట సందర్భం చెప్తున్నాం. రాబో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి శాశ్వతంగా దూరంగా 4 మాసాల క్రితం పదవిని కోల్పోయినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి మాటలు మానుకోమంటున్నాం. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ కు తాళం పడడం ఖాయమన్న మాట, వాళ్ళు ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి రేపు ఉండబోతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు లజ్జ లేకుండా బీజేపీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పండుతున్నటువంటి కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్న చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని నక్క జిత్తుల మారి వేషాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేనంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తుంటే ఓర్వు లేకుండా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నా. మీకు లోకసభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్ వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పులరాజు. తాను కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. పంటలకు నీరందక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అభివృద్ది బాటలో నడిపిస్తానంటున్న కొప్పులరాజుతో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. పేద మహిళల ఇంటిలో వెలుగులు నింపేందుకు కూడా జిల్లా కలెక్టర్గా అలాగే కమిషనర్ రాష్ట్ర కమిషనర్గా గ్రామీణాభివృద్ధి కమిషనర్గా ఉన్న హయాంలో కూడా వాళ్ళ అందరికీ కూడా పొదుపు మహిళల గ్రూపులను కూడా ప్రవేశపెట్టడం కూడా తన ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నారు. అయితే కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్గా ఇప్పుడు నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో ఎంఎస్ రాజు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుని చెప్పండి సార్, అసలు ఏంటి ఎంపీ అభ్యర్థి బరిలో ఉన్నారు, అసలు మీరు గతంలో ఏమేమి చేశారు, ఇప్పుడు ప్రజలకి ఏమి చేయబోతున్నారు, అంటే పార్లమెంటుకు సంబంధించి ఈ జిల్లాలో మీరు గతంలో ఏ సమస్యలు గుర్తించారు, ఇప్పుడు ఏ సమస్యల మీద వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? నేను ఈ జిల్లాలో 4 సంవత్సరాలు కరెక్ట్గా పనిచేసినప్పుడు అత్యధిక ప్రాధాన్యత ఫార్మింగ్ కమ్యూనిటీ వ్యవసాయదారుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని మరి వారి సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చేదానికి అహర్నిశలు కృషి చేస్తున్నాను. అందుకనే ఈ జిల్లాలో వ్యవసాయదారులు అనేక మంది నా మీద విశ్వాసం వారికి ఉన్నది. అది ఇరిగేషన్కి సంబంధించిన సమస్యలు అయితేనేమి, వారి యొక్క పంటకి సంబంధించినటువంటి కనీస మద్దతు వారికి వచ్చేటట్టుగా చూడటం అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు పేదలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములకి నీటి సదుపాయం కల్పించడంలో అయితేనేమి, వీటి మీద నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం మూలంగా ఆ ఫార్మింగ్ కమ్యూనిటీ యొక్క విశ్వాసాన్ని చూరగొన్నానని నేను నేను గట్టిగా చెప్పగలను. అదేవిధంగా ఈ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు పేద మహిళలు నిరక్షరాస్య మహిళలు మేము కూడా చదువుకోవాలి, మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారి యొక్క ఆలోచనలకి స్పందిస్తూ మరి వారందరికి కూడాను అక్షరాస్యులు చేయాలనే ఉద్దేశంతో ఈ దేశం గర్వించదగినటువంటి ఒక మహత్తర సాక్షరత ఉద్యమానికి నెల్లూరు జిల్లా వేదిక అయింది. ఆనాడు 70,000 మంది వాలంటీర్స్ 18 నెలల పాటు ప్రతిరోజు తలా 10 మందికి నైట్ బడులు చెప్పడం ద్వారా దాదాపుగా 600,000 మంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యం చేసినటువంటి ఘనత ఈ జిల్లా యువతి యువకులకు ఉన్నది. మరి ఆ తర్వాత చదువు ద్వారా కొంత ఆలోచన పెరిగి పేద మహిళలు సంఘటితమై వారి సమస్య మీద పనిచేయాలనే ఉద్దేశంతో సారాయికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టినప్పుడు మరి వారికి అండగా నిలబడి వారి యొక్క ఆలోచనలకి స్పందించి నేను ఆ సారాయి ఉద్యమానికి నేను సపోర్ట్ చేయటం మూలంగా మొత్తం ఈ ఉద్యమం జిల్లా మొత్తం వ్యాపించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు విడిపోవడం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది మడగొడ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజశేఖర రెడ్డి తనగరాలైన షర్మిల వైఎస్ షర్మిల అయితే అధ్యక్షురాలుగా ఉంది. ఇప్పుడు పూర్వ వైభవం అనేది కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో అయితే ఎటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పాలన ఏమైనా చూడగలుగుతామా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజలతో కమ్యూనికేట్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మరి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఆ హామీల్ని మరి పూర్తి చేసేదానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. మరి అట్లానే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి అనౌన్స్ చేసినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడాను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అందుకనే శర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ఈ ఈ పాలకుల్ని, మీరు ఎందుకు ఇంతమంది పార్లమెంట్ మెంబర్స్ని పార్లమెంట్కి పంపించున్నారు, ఎందుకు ఈ విషయం మీద మీరు గట్టిగా నిలదీయలేకపోయారు అని వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది, తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా మొట్టమొదటి సిగ్నేచర్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ యొక్క హామీని ప్రజలు గమనించి దానికి స్పందించి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తారని మేమంతా భావిస్తున్నాం. రైతులకి సంబంధించి అయితే సోమశిల ప్రధానంగా ప్రాజెక్టు కానీ, అలాగే చూసుకున్న కండల్లే డ్యామ్ కానీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు కూడా ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. అయితే ఇప్పుడు సోమశిల డ్యామ్కి సంబంధించి అయితే గత వరదల్లో కూడా ఆఫ్రాన్ కూడా మొత్తం వెళ్ళింది. అయితే కాంట్రాక్టర్లు సగం పనులు చేసి ఆపివేశారు. దీని మీద మీరు ఎంపీగా అభ్యర్థిగా గెలిస్తే దాని మీద మీరు ఏమని పోయి పార్లమెంట్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు ఏ విధంగా హామీ ఇస్తారు? మరి ఈనాడు చాలా బాధ అనిపిస్తుంది, అంత పెద్ద ప్రాజెక్టు అనుకున్నటువంటి ఫలితాలు రైతులకి ఇవ్వలేకపోతుంది. వీటినన్నింటిని కూడాను సమగ్రంగా అర్థం చేసుకొని అవసరమైతే పార్లమెంట్లో మరి రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యల మీద పోరాటాలు చేసి రైతులకి తప్పకుండా న్యాయం చేస్తామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవి మొత్తం చూసుకున్నా కూడా రైతులు, నెల్లూరు జిల్లా అంటేనే రైతుల ప్రభుత్వం అని, అలాగే రైతులకు సంబంధించిన జిల్లా అని, అలాగే రైతులకు ఏదైనా ఇబ్బంది కలగకుండా కూడా తాను ఎంపీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రైతులకు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలకి, అలాగే నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లా అనేది ఉద్యమాలకి కానీ, అలాగే ఒక ప్రశాంతత వాతావరణం అని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున జీతులు. వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాపట్ల నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ. ఎమ్మెల్యేగా బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసి వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. యథాతథంగా మున్సిపల్ ఎన్నికలను జరిపించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు నరేంద్ర వర్మ. నా మనసులో కానీ తన మనసులో కానీ ఉండవు. ఒకవేళ అటువంటి అప్పుడు ఎవరి మనసులో ఉన్నా దాన్ని తొలగించుకోవాలని పోతామన్నా, ఇవాళ ఉన్నటువంటి నీటి అదడి 5 సంవత్సరాల్లో ఎంత కరువు ఉన్నా కూడా ప్రాపర్ మేనేజ్మెంట్తో ఒక్కరోజు కూడా నీళ్లు ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకురాకుండా ఆలోచిస్తాం. ఒక మున్సిపాలిటీ వల్ల కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని నింపడంలో ఎప్పుడు నీళ్లు వదిలించాలి, ఎప్పుడు నీళ్లు వదిలించి ఎప్పుడు చెరువులు నింపుకుంటే ఈ సమస్య మనం వచ్చేటువంటి ఇబ్బంది మనం ఎలా అధిగమించవచ్చు అని ఎక్కడికక్కడ లోకల్లో ఉండే స్థానికంగా ఉండే పార్టీ నాయకులు ఆ చెరువులు బాగు చేయించడం, చెరువులు నీళ్లు పెట్టించడం, చాలా గ్రామాల్లో ఎక్కడ కూడా సమస్య రాకుండా చూసాం. వాటి నుంచి మురుగు కాలంలో ఎక్కడ చుక్క నీరు కూడా వృధా ఈ సముద్రంలో కలగకూడదు, ఒక్క ఎకరా కూడా ఎండిపోకూడదు, ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు, కలుస్తే రైతు సంబంధం లేదు కదా మన కాదు మేనేజ్ చేయాలని ఆఖరికి ఒక పరిస్థితుల్లో ఒక జిల్లా జడ్పీటీలో మనం టైర్లో మనం నీళ్ళు అందట్లేదని చెప్పని ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలో ఉంది కూడా ఇరిగేషన్ మినిస్టర్ని గౌరవం చేశాను. ఇద్దరు
చామల కిరణ్ ఎవరో భువనగిరి ప్రజలకు తెలియదన్నారు భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్. బీజేపీ వ్యక్తి గతంలో ఏమీ చేయలేదని ఇప్పుడు ఏం చేయగలని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీని జనం నమ్ముతారన్నారు. ప్రస్తుతం తమకు ఎమ్మెల్యేలు పెద్దగా లేకున్నా జనం బలం ఉందంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తో నరేందర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మన దగ్గర భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మన దగ్గర క్యామ మలేష్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీటింగ్ కూడా చాలా హాట్ హాట్ గా జరిగింది. ఎట్లాంటి అంశాలు ఈరోజు భవన్లో చర్చకొచ్చాయి? ప్రధానంగా బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు బీఫామ్తో పాటు పార్లమెంట్ అభ్యర్థి ఖర్చుల నిమిత్తం, ఎన్నికల ఖర్చు నిమిత్తం 95 లక్షల రూపాయల చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు పోయి ప్రభుత్వ వైఫల్యాలను, మనమైతే ఏం చేయగలుగుతాము అనే విషయాలను ఏ విధంగా చెప్పాలో దిశానిర్దేశం చేయడం జరిగింది. జిల్లాలోని జగదీష్ రెడ్డి గారు, పెద్దలు, 7 మాజీ శాసనసభ్యులు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాసనసభ్యులు, వాళ్ళందరి నాయకత్వంలో, వాళ్ళందరి పర్యవేక్షణలో శోభాయమానంగా మా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా కార్యకర్తల శ్రమ, భువనగిరి ప్రాంత ప్రజల ఆశీస్సులతో తప్పకుండా 100% మెజారిటీతో విజయం సాధించారు. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తున్నారు? ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? యాత్ర దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వైపు బస్సు రూట్ డిసైడ్ చేశారా? ఎట్లా? ఇప్పుడు పెద్దలు జగదీష్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆ సీఎం గారి ప్రోగ్రామ్ విధి విధానాలను రూపొందించి అక్కడ డిసైడ్ రూట్ మ్యాప్ డిసైడ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం సూర్యాపేట మినహాయించి ఎక్కడ కూడా గెలవని మనం అంతా కూడా కాంగ్రెస్ క్లీన్షిప్ అయింది. మీ భువనగిరి రిలేటెడ్ కూడా కేవలం జనగాంలో మాత్రమే గెలిచినటువంటి సందర్భంలో మీకు విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి? కేసీఆర్ గారికి ప్రజలలో పట్టు. అభ్యర్థిగా నేను ప్రజల దగ్గరకు పోతా. ప్రజలకు వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారు. ఎట్లాంటి పరిస్థితులు మీకు భువనగిరిలో ప్రధానంగా బీజేపీ ప్రధాన గాలి విస్తుందన్న ప్రచారం బీజేపీ చెప్పుకుంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నానని ఆయన చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది 9.5 సంవత్సరాలు, ఎట్లా త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుందా బీజేపీ కొనసాగే అవకాశం? నాకు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి పోటే కాదు. నేను 38 సంవత్సరాల సంధి రాజకీయాలలో ఉన్నా. బీజేపీ అభ్యర్థి మన టీఆర్ఎస్ లో గెలిచిపోయిండు, ఆయనకి ఏమీ లేవు ప్రజల దగ్గరకు పోయి చెప్పడానికి. రాముడు మోడీ రెండే చెప్తా ఉండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఎవడో తెలియదు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులకు చెంచాగిరి చేసుకుంటూ ఉండేది. నేను 38 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడతారు. సుదీర్ఘకాలం ఉన్నా వాళ్ళతోటి నాకు పోటీ కాదు, నేను గెలుస్తున్నాను. ఇట్లా ఎట్లాంటి ఓప్స్తో ఉన్నారు భువనగిరి లో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు మారినాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం కావచ్చు బీసీకి ఇవ్వడం పట్ల ఎట్లా చూస్తారు? నేను కులాల మీద మాట్లాడను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిండు. నేను ప్రజల దగ్గరకు పోతున్నా, మా నాయకుని బొమ్మ పెట్టుకొని పోతున్నా. తప్పకుండా ప్రజలు నాదని ఆదరిస్తారు. మా నాయకులు వాళ్ళ నాయకత్వంలో, మా కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీస్సులతో బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హౌసింగ్ కి సంబంధించి ల్యాండ్ పరిశీలించేలా చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ భవనాన్ని మంచి విశాల స్థలంలో నిర్మించుకుందామన్నారు. అడ్వకేట్స్ అంతా ఒకే కాలనీలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడ్డటువంటి మానకొండ్రు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కృషితోటి ఇలా డాక్టర్ కవంబెల్లి సత్యనారాయణ గారు 32,000 మెజారిటీతో గెలిచినారు. ఇవాళ ఒక మాట, మీరు ఊర్లల్లో 316 బూతులు ఉన్నాయి. మానకొండ్రుల్లో 316 బూతులకు సంబంధించి మీరే ఒకసారి మీ గ్రామాల్లో మీ బూత్ స్థాయి నాయకత్వం కూర్చొని మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మెజారిటీ తేవాలనేటువంటి లక్ష్యం నిర్ణయించుకొని. నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగిన, మొన్న శాసనసభ గెలిచినప్పుడు మనం శాసనసభ గెలిచి ఉండొచ్చు, 316 బూతుల్లో ఎన్ని మెజారిటీ వచ్చినాయని అడిగినాం.
దాదాపు 270 బూతులలో వచ్చినాయి. నా దగ్గర కూడా నేను 304 బూతుల్లో 40 బూతుల మెజార్టీ రాలే, 265 బూతుల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 1,00,000 పక్కా 316 బూతుల మెజార్టీ తేవాలని నిర్ణయం తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ లక్ష్యం అంటే ఇలా మీకు అండగా శాసనసభ్యుడు ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం ధైర్యంగా ఊర్లో పోతే ఇలా 3 పార్టీల నాయకులు పోతారు. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసింది, మన పార్లమెంట్ నియోజకవర్గానికి మన అభ్యర్థి ఏం చేసిండు, మన శాసనసభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏమొచ్చింది. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి మద్దతు లభిస్తోందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది పనులను చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్న వినోద్రావు తన నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. అక్కడున్న గ్రామస్తులు కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరికి వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. ఇన్ని గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి, మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్ గా అంటారు, అభివృద్ధి కాకుండా అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్లి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరు ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ గ్యారంటీలు మేము 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అనేది మేము ఈసారి పోము, దానికి జోలికి పోము. నరేంద్ర మోడీ గారి గ్యారంటీనే గ్యారంటీ అని వారు విశ్వసిస్తున్నారు. రేపటి ప్రోగ్రామ్కి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ వారు వస్తున్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు ప్రేమేందర్ రెడ్డి గారు వారు. మాజీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయస్సు మీద పడ్డా బుద్ధి మారలేదన్నారు. తానెప్పుడూ చంద్రబాబు పవన్ ను బూతులు తిట్టలేదన్న పేర్ని నాని తన కుమారుడు గంజాయి అమ్ముతున్నాడని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. వయస్సు మీద పడ్డా చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయడనేది దీనికోసమే. 1995 నుంచి 2020 వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీటిచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా? ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఎంత చండాలంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.